బ్యూటిఫుల్ ప్లాంటర్ కదండి ఇలాంటివి మేము తెచ్చుకున్నాం అన్నమాట ఇన్స్టాల్ చేసుకున్నాం సో ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి హౌ టు ఇన్స్టాల్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాంటర్ హౌ టు అసెంబుల్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాంటర్ ఇస్ దిస్ వీడియో ఇది సెడార్ క్రాఫ్ట్ వాళ్ళది సెడార్ వుడ్తో తయారు చేసిన ప్లాంటర్ అండి ఇది సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్ అన్నమాట సో ఇది మేము ఎలా అసెంబుల్ చేసాము ఓవర్ ది వీకెండ్ తెచ్చుకున్నాము కాస్కో నుంచి కాస్కోలో ఉందండి ఇది సో కెనడా మేడ్ ఇన్ కెనడా అన్నమాట సో వెరీ చాలా క్వాలిటీ చాలా బాగుందండి వెరీ నైస్ క్వాలిటీ అండ్ వెరీ ఈజీ టు అసెంబుల్ చూసారా మా అమ్మాయి అసెంబుల్ చేసేస్తుంది వెరీ ఈజీ లైట్ వెయిట్ కూడా ఉందండి ఎక్కువ సెడార్ వుడ్ కదా ఎక్కువ బరువు ఉండదు కానీ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇట్స్ రియల్ ఈజీ చూస్తున్నారు కదా మనకు ఫోర్ లెగ్స్ ఆబ్వియస్గా ఫోర్ లెగ్స్ ఉంటాయి అట్లా చెప్పక్కర్లేదు సో అవి ఆ గ్రూవ్స్ ఉన్నాయి కదండి ఆ గ్రూవ్స్ చూసారు కదా ఇలాగ లైన్ ఉంది చూసారా వాటిల్లోకి ఆ ప్లాంక్స్ సెట్ అయిపోతాయి అన్నమాట అలా పెట్టడం దీనికి ఒక స్క్రూ కానీ లేకపోతే ఇంకేమైనా ఏం అక్కర్లేదు అసలు ఆ హ్యామర్ కూడా మేము ఊరికే మ్యాలెట్ యూజ్ చేస్తాం హ్యామర్ యూజ్ చేయలేదు మ్యాలెట్ ఈజ్ లైక్ హ్యామర్ లుక్స్ లైక్ హ్యామర్ బట్ ఇట్ ఈస్ నాట్ హ్యామర్ అన్నమాట సో దాన్ని ఊరికే ఇలా దిగ్గొట్టడానికి వాటికి వాడతారనమాట సో అది యూజ్ చేసాం సో సరిగ్గా సెట్ చేయడానికి అంతే చూసారా ఇది నేనేం చెప్తున్నానంటే ఇది సెల్ఫ్ వాటరింగ్ థింగ్ అన్నమాట ఆ ప్లాస్టిక్ ట్రేలోకి వాటర్ అంతా వెళ్ళిపోతుందండి సో దాంట్లో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట వాటర్ సో దానిపైన అది వస్తుందన్నమాట ఎలాగ అది వస్తుంది అనేది చూద్దరు కానీ మీకే అర్థమవుతుంది ఎస్పెషల్లీ మీ ఇంట్లో డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఉండి తర్వాత లేకపోతే చిన్నపిల్లలు ఉండి మీ కుండీలన్నీ తవ్వేసేసి మీ మట్టి అంతా తవ్వేస్తూ ఉంటే డెఫినెట్గా ఇది బాగా యూజ్ అవుతుందండి మాకైతే మీరు చూసే ఉంటారు మా లాస్ట్ ఎపిసోడ్స్లో మా కుక్క పిల్ల దానికి మట్టి అంటే చాలా సరదా ఎక్కడ మట్టి ఉన్నా తవ్వేస్తూ ఉంటుందన్నమాట అందుకని విత్తనాలు ఎక్కడ వేసుకున్నా తవ్వేస్తుంది సో టైంకి మాకు ఇది దొరికిందనమాట సో మేము ఇవి తెచ్చేసుకున్నాం తెచ్చుకొని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ how we are doing it and how easy it is so you can do it by yourself too and I really really recommend if you can find it in Costco just go grab it because it's going like hot cakes and it's really useful it is durable this I'm not promoting it nobody is paying me but I'm just telling you because you are my friends చూసారండి ఈ ట్రే పెడుతున్నాం కదా ఇదే అన్నమాట సెల్ఫ్ వాటరింగ్ థింగ్లో పార్ట్ అన్నమాట ఇది సో ఆ గ్రూవ్స్ మీద కూర్చుంటుంది ఇది చాలా స్టడీగా ఉంది దాని మీద ఇది ఉంటుంది సో దానికి ఆ హోల్ ఉంది చూసారా దాంట్లోంచి ఒక పైప్ ఉంటుందన్నమాట ఆ పైప్లో నుంచి వాటర్ లోపలికి వెళ్ళి ఆ కింద ట్రేలో వాటర్ స్టోర్ అయ్యి ఉంటుంది సో దీని మీద మనం మట్టి వేసేస్తాము మట్టి వేసేసిన తర్వాత కింద నుంచి వాటర్ కంప్లీట్గా మనం ప్రతిరోజు ఫిల్ చేయక్కర్లేదు ప్రతిరోజు వాటర్ కూడా చేయక్కర్లేదు కింద నుంచి రూట్స్ వాటర్ని పీల్చుకుంటాయి అన్నమాట ఎప్పుడు ఏంటంటే ఓవర్ వాటర్ చేయకుండా చాలా మంచి టెక్నాలజీ ఇది మనం యాక్చువల్లీ తయారు కూడా చేసుకోవచ్చు అండి ఇలాగే తయారు కూడా చేసుకోవచ్చు బట్ ఇది ఆల్రెడీ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి స్టడీగా బాగుంది కాబట్టి తీసేసుకున్నాం అన్నమాట సో వన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏంటంటే అండి మీరు మట్టి ఫిల్ చేసుకునే ముందే
మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకున్నారు డిసైడ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి మట్టి ఫిల్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి తడిపిన తర్వాత చాలా బరువు ఎక్కువైపోతుంది, అట్నుంచి ఇటు మార్చడం మీకు కష్టమైపోతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ కరెక్ట్లీ వేర్ ఎవర్ యూ వాంట్ ఇట్ అండ్ దెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్ ద సాయిల్ అండ్ దెన్ వాటర్ ఇట్ అండ్ దెన్ పుట్ ప్లాంట్స్ ఇన్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. చేయండి, వాటర్ తడిపేసుకుంటున్నాం కూడాను, మనం ప్లాంట్స్ వేసుకునే ముందు వాటర్ తడుపుకుంటాం కదా. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఆ ట్యూబ్ మనం పెట్టినప్పుడు మట్టి వెయ్యక ముందే ట్యూబ్ పెట్టేయాలండి, లేదంటే మట్టి దాంట్లో ఆ హోల్లోకి వెళ్ళిపోయి అడ్డం పడిపోతుంది అన్నమాట. అండ్ దెన్ అది ఫిల్ చేసుకుంటాం అన్నమాట. సాయిల్ వేసిన తర్వాత అప్పుడు వాటర్తో ఫిల్ చేయాలి, నిండా ఫిల్ చేయాలండి. ఆ లోపల ఒక చిన్న ఫ్లవర్లా ఉంటుంది, అది పైకి వచ్చేస్తుంది. లోపల ఉన్న ప్లాస్టిక్ ట్యాంక్ నిండిపోయిందని ఇండికేషన్ అన్నమాట ఫ్లవర్ బయటకు వచ్చేస్తే. సో అంతవరకు నింపేసుకుని అప్పుడు హాయిగా మీరు ప్లాంట్స్ వేసేసుకోండి. The water level on the bottom is full, making full. It floating. Mm-mm. It's floating it. So if you added more it would rise up. That's not good for the This is the maximum fill line. Yes. That's good.